వెల్కమ్ టు డాక్టర్ స్టక్. సాధారణంగా పెద్దవారిలో 10 నుండి 15 లక్షలున్న వెంట్రుకల్లో రోజుకు 80 నుండి 100 వరకు వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. ఇది నార్మల్ కండిషన్ మరియు సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ నార్మల్ కంటే ఎక్కువగా జుట్టు రాలుతుంటే తప్పనిసరిగా వైద్యపరంగా తగిన చికిత్స తీసుకోవాలంటున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ నాజియా నౌసిక్ సిద్ధిక్ గారు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. హలో, గుడ్ ఈవినింగ్. ఓకే, అలాగే ఇప్పుడు మనం హెయిర్ గురించి మాట్లాడుతున్నాము. రెగ్యులర్గా 80 to 100 వరకు హెయిర్స్ రావడం అనేది నార్మల్. సో మరి ఎలాంటి కండిషన్లో మనం దీన్ని సీరియస్గా తీసుకోవచ్చు? చాలా మట్టుకు పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాము చాలా రకాల రీజన్స్ గురించి మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది. 40 నుంచి 120 ఈవెన్ 140 వరకు హెయిర్ ఫాల్ కూడా కామన్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది దానికంటే ఎక్కువగా సివియర్ హెయిర్ ఫాల్, కంటిన్యూస్గా హెయిర్ ఫాల్ ఉంటే, ఇంకా డెన్సిటీ ఆఫ్ ద హెయిర్ తగ్గినట్టు అనిపిస్తే మనం దానికి వైద్య చికిత్స తీసుకోవాలి. హెయిర్ ఎందుకు రాలుతుంది, దానికి కారణాలు ఏంటి? హెయిర్ ఫాల్కి చాలా కారణాలు ఉంటాయండి. బేసికల్గా మనం చూసుకుంటే 2 ఇంపార్టెంట్ లక్షణాలు చూసుకుంటాం. ఒకటి స్కారింగ్ అలోపీషియా, ఒకటి నాన్ స్కారింగ్. స్కారింగ్ అంటే తల భాగంలో థిక్ ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో, మన స్కాల్ప్ ఒక స్కిన్ అది థిక్గా అయిపోతుంది, దాన్ని స్కారింగ్ అలోపీషియా అంటారు. ఇంకోటి నాన్ స్కారింగ్ అంటే దానిలో ఏం స్కారింగ్ ఉండదు, మనకు మనం దాన్ని పట్టుకున్నప్పుడు స్కాల్ప్ మీద ఏం చేంజెస్ ఉండవు. ఈ నాన్ స్కారింగ్ అలోపీషియాలో చాలా రకాలు ఉంటాయి. ఎలాగంటే ఆండ్రోజెనిక్ అలోపీషియా, అలోపీషియా ఏరియేటా, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్, టీరోజెన్ ఎఫ్లూవియం, ఇవన్నీ దాని గురించి హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రోజెనిటిక్ అలోపీషియా అనేది మగవాళ్ళలో సాధారణంగా చూస్తుంటాం, చాలా మంది మగవాళ్ళలో బికాస్ ఆఫ్ మేల్ హార్మోన్స్ ఇది ఎక్కువగా ఉంటుంది. ఏదైతే నుదుటి భాగం పెద్దగా విశాలంగా అయిపోవడం కానీ, హెయిర్ ఫాల్ అయిపోయి వాళ్ళ స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఆండ్రోజెనిటిక్ అలోపీషియా అంటారు. అదే అలోపీషియా ఏరియేటా అంటే ఒక ప్లేస్లో, ఒకటే ప్లేస్లో, ఒక సర్క్యులర్ వేవ్లో కానీ ఎక్కడైనా ఒక ప్యాచ్ లాగా హెయిర్ పోతుంది. ఆ ప్లేసెస్లో చూడడానికి సాఫ్ట్గా అయిపోతుంది మన పట్టుకున్నప్పుడు, దాన్ని అలోపీషియా ఏరియేట్ అంటారు. అదేవిధంగా టీలోజన్ ఎఫ్లూవియం అనేది కూడా ఒక అలోపీషియా, కాకపోతే చూడడానికి అది ఒక ప్రకారంగా కనిపించదు, డిఫ్యూజ్గా అన్ని ప్లేసెస్లో హెయిర్ ఫాల్ జరుగుతుంది, దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటారు. అలాగే చాలామంది బైక్ పైన వెళ్ళే వారికి కూడా బాల్డ్ హెడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కారణము ఓన్లీ హెల్మెట్ వేర్ చేయడమేనా, ఇంకా ఫర్దర్ ఏమైనా కారణాలు ఉంటాయా? లేదు, మనం చాలామంది అనుకుంటుంటాము హెల్మెట్ ఎక్కువ వేసుకోవడం వల్ల, క్యాప్స్ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ వస్తుందని. అది దానికి డైరెక్ట్ రిలేషన్ అట్లా ఏమి ఉండదండి. ఏదైతే మనము హెల్మెట్ కానీ ఇట్లా స్కాప్ వేసుకోవడం వల్ల కొంచెం స్కాల్ప్లో యాజ్ సచ్ కూడా ఒక ఆయిల్, ఒక నూనె లాంటిది మన స్కాల్ప్లో సిక్రీట్ అవుతుంటుందండి. దాంతోపాటు కొంచెం ఆయిల్ ఎక్కువడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అటువంటి సెబరిక్ డెర్మటైటిస్తో కొంచెం ఫాలిక్ హెయిర్ ఫాల్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాని వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేసుకుంటే, ఇంకా కావాల్సిన షాంపూస్ ఏదైతే ఉంటాయో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టాక్ అది వేసుకుంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు. బట్ యాజ్ సచ్ హెల్మెట్స్తో హెయిర్ ఫాల్ అనేది అది నార్మల్ కాదని చాలామంది అపోహ పడుతుంటారు. సో ఇది నిజం కాదు అని. అలాగే ఈ హెయిర్ ఫాల్ అనేది ఎంత కంట్రోల్ చేసినా, అంటే ఆయిల్ పెట్టుకుంటే ఒకలాగా, ఆయిల్ పెట్టుకోకుండా డ్రైనెస్ రావడం కానీ, చాలా వరకు అది ఎలా అంటే ఒక గడ్డిలాగా అయిపోయి ఊడిపోతూ ఉంటుంటుంది, దానికి కారణాలు ఏంటి? ఆయిల్ అనేది హెయిర్ ఫాల్కి కానీ హెయిర్ గ్రోత్ కానీ ఏమీ సంబంధం ఎక్కువ ఉండదండి, ఏమి ఉండదు. యాక్చువల్లీ ఆయిల్ అప్లై చేయడం అనేది మనం చాలా చాలా కాలం నుంచి చేస్తున్నాము. ఆయిల్ జస్ట్ మన హెయిర్ యొక్క టెక్స్చర్ని కొంచెం సాఫ్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కానీ ఆయిల్ పెట్టుకోవడం హెయిర్ గ్రోత్ అంటూ ఏమీ ఉండదు. గ్రోత్ రావడం కోసం న్యూట్రియంట్స్, మెడిసిన్స్ ఇవే పనిచేస్తాయి. డ్రై అయిపోవడం వల్ల డెఫినెట్లీ, చాలా డ్రై అయిపోతే హెయిర్ షాఫ్ట్ డ్రై అయిపోవడం వల్ల బ్రేకేజ్, హెయిర్ ఇరిగిపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూజువలీ మనం చూస్తుంటాం చాలామంది హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తుంటారు, హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం హీటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తుంటారు. దాంతో షాఫ్ట్లో ఆ బాండ్స్ ఉంటాయి, కార్బన్ కార్బన్ బాండ్స్, అవి ఇరిగిపోయి హెయిర్ ఫాల్ అనేది కొంచెం సివియర్ అయిపోతుందండి. జుట్టు ఊడిపోవడం అనేది విటమిన్స్ లోపం వల్లే జరుగుతుందా? ఉంటుందండి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాజ్. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఈజ్ అ ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండి హెయిర్ ఫాల్కి. టీలోజన్ ఎఫ్లూవియంలో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, ప్రోటీన్ డెఫిషియన్సీ, ఇంకా ఎసెన్షియల్ అమైనో యాసిడ్ డెఫిషియన్సీ, ఇవన్నీ డెఫిషియన్సీస్తో హెయిర్ ఫాల్ ఉంటుంది అండి. ఓకే, అలాగే మనం చూసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సో ఐరన్ కరెక్ట్గా ఉండాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? ఐరన్ కంటెంట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎలా అంటే పాలకూర, ప్రోటీన్స్ ఉంటే గ్రౌండ్ నట్స్, ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి జాగరీ, పాలకూర, నాన్ వెజిటేరియన్లో ఇవన్నీ ఫుడ్స్ ఉంటాయి కదా, దానిలో ఐరన్, డేట్స్,
దానిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. థైరాయిడ్ సమస్య ఉన్న వారికి కూడా జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంటుందా? అది అపోహనైనా? లేదు లేదు, ఆ థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి హైపోథైరాయిడిజం, ఒకటి హైపర్ థైరాయిడిజం. రెండు రకాల థైరాయిడ్లో ప్రాబ్లంలో కూడా హెయిర్ ఫాల్ అనేది ఇంపార్టెంట్ సిమ్టమ్ లాగా ఉంటుందండి. థైరాయిడ్ ఉండడం వలన హెయిర్ ఫాల్ ఉంటుంది చాలా మటుకు. సమ్టైమ్స్ జస్ట్ హెయిర్ ఫాల్తోనే మనం థైరాయిడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకు థైరాయిడ్ బయటపడుతుంది, అది అపోహ కాదండి, అది నిజమైన ప్రాబ్లమే వాళ్ళు. ఓకే, ఒకప్పుడు కొంత వయసు వచ్చాక మాత్రమే జుట్టు ఊడిపోయేది, ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ మధ్యలో బ్యాలెన్స్డ్ డైట్ అనేది, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది తగ్గడం వలన చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. దే ఆర్ నాట్ టేకింగ్ ప్రోటీన్ కంటైనింగ్, ప్రోటీన్ ఉండే డైట్ తీసుకోకపోవడం వల్ల, అంటే అన్నీ కావాల్సిన ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా అనుకున్నట్టు, ఇంకోటి మల్టీవిటమిన్స్ లేకుండా, అట్లా చాలామందికి పిల్లల్లో కూడా మనం హెయిర్ ఫాల్ చూస్తున్నాము. ఇంకోటి ఏదైనా తెలియని షాంపూస్, కెమికల్ కంటైనింగ్స్, యాంటీఫంగల్ కెమికల్ షాంపూస్, దాంతోపాటు చిన్నపిల్లల్లో కూడా వాళ్ళు హెయిర్ డ్రయర్స్ అవి యూజ్ చేసుకోవడం వలన చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకా ఈ మధ్య కాలంలో ఉన్న స్ట్రెస్ కూడా, పొల్యూషన్స్తో కానీ, స్ట్రెస్తో కానీ కూడా పిల్లలకి చదువు పట్ల ఉన్న స్ట్రెస్తో కాబట్టి హెయిర్ ఫాల్ చూస్తున్నామండి చిన్నపిల్లల్లో కూడా. ఓకే, ఇది సోరియాసిస్ ఉన్న వారికి జుట్టు పోయే ఛాన్స్ ఉంటుందా? సోరియాసిస్ యాజ్ సచ్ పర్సి సోరియాసిస్తో జుట్టు రావడం అనేది ఉండదండి, కానీ సోరియాసిస్తో వలన ఉండే వేరే దురదతో పాటు ఇంకా వేరే డెఫిషియన్సీస్తో, ప్రోటీన్ డెఫిషియన్సీస్తో హెయిర్ ఫాల్ ఉంటుంది, కానీ సోరియాసిస్ యాజ్ సచ్తో హెయిర్ ఫాల్ ఉండదండి. ఓకే, అలాగే కొంతమందిలో చెమటలు ఎక్కువగా రావడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, ఇచ్చింగ్ అదంతా వస్తాం, అది కూడా చెమటల వల్ల రాలిపోవడం అనేది కరెక్టా? దానికి కూడా ఏదైనా ప్రాబ్లం, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు హెల్మెట్స్ వేసుకోవడం వలన చాలామందికి స్వెట్ ఎక్కువ వచ్చి స్కాల్ప్లో ఆయిల్ సిక్రిషన్ పెరిగిపోయి అట్లా వరకు హెయిర్ ఫాల్, దానిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫాలిక్యులైటిస్ స్కాల్ప్ అదైతే ఏమంటారో దాంతో ఉండిపోయి స్కారింగ్తో చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుందండి. ఇవన్నీ ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలో వస్తే దట్ ఇట్ కొంచెం స్ట్రెస్ కాజ్ చేస్తుందండి, యాజ్ సచ్ ఈ స్ట్రెస్ వలన కూడా చాలామందికి కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుందండి. ఓకే, డెలివరీ తర్వాత జుట్టు రాలిపోవడం అనేది ఎంతవరకు వాస్తవం, అంటే రావడానికి గల కారణాలు ఏంటి ఆఫ్టర్ డెలివరీ? డెలివరీ తర్వాత నేను చెప్పినట్టు టీలోజన్ ఎఫ్లూవియం అనే ఒక కండిషన్ ఉంటుందండి. ఈ టీలోజన్ ఎఫ్లూవియం ఏంటంటే ఎవరికైనా ఏదైనా హెల్త్ సమస్య కానీ, లేకపోతే సైకలాజికల్ సమస్య కానీ, వేరే సమస్య లైక్ వాళ్ళకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చినా, నార్మల్ డెలివరీ అయినా, ఏదైనా సర్జరీ ఉన్నా, లేకపోతే క్రాష్ డైటింగ్ ఇఫ్ ది అండర్గో, ఒక ఆ తర్వాత ఒక 4 మంత్స్ తర్వాత సివియర్ హెయిర్ ఫాల్ కనిపిస్తుంది, దాన్ని అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం అంటారు. దీనిలో భాగంగానే నార్మల్ డెలివరీ కూడా ఒకటి టీలోజన్ ఎఫ్లూవియం కాజ్ చేయడానికి దోహదపడుతుంది. ఎట్లాగైతే ఇప్పుడు ఆ డెలివరీ ఈజ్ అ బిగ్ స్ట్రెస్ ఫర్ ద హోల్ బాడీ ఆఫ్ ద ఫీమేల్ గురించి, అప్పుడు ఆ బాడీ పైన జరిగిన స్ట్రెస్ దాని ప్రభావం జుట్టు పైన 3 to 4 మంత్స్ తర్వాత కనిపిస్తుంది. ఎందుకంటే హెయిర్ సైకిల్, ఆ జుట్టు అనేది మన హెయిర్ది యానాజెన్, టీలోజన్, క్యాటజన్ అనే ఒక హెయిర్ సైకిల్లో నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే నార్మల్ డెలివరీ కానీ ఆపరేషన్ కానీ జరిగినప్పుడు ఆ హెయిర్ ఏదైతే యానాజెన్లో ఉంటాయో అవి మళ్ళీ టీలోజన్కి వచ్చినప్పుడు సివియర్గా హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. సో దట్ కెన్ టేక్ ఆఫ్టర్ 4 మంత్స్. ఇది అపోహ కాదు, నిజంగానే చాలామందికి ఆఫ్టర్ నార్మల్ డెలివరీ కానీ సర్జరీ కానీ ఏదైనా కానీ 4 మంత్స్ తర్వాత సివియర్ హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనకు హెయిర్ ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందా? హెయిర్ ఫాల్ ఎలా అవుతుందంటే ఈ ఆండ్రోజెనెటిక్ అలోపీషియాలో మీనియేచరైజేషన్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్స్ జరుగుతుందండి. అంటే టర్మినల్ హెయిర్ అనేవి విల్లస్ హెయిర్లో ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. థిక్ హెయిర్, టర్మినల్ హెయిర్ అంటే మన స్కాల్ప్ చుట్టూ తలపైన ఉండే హెయిర్ థిక్గా ఉంటాయి, దాన్ని టర్మినల్ హెయిర్ అంటారు. అదే బాడీ పైన, చెంపల పైన కొంచెం విల్లస్ హెయిర్, సాఫ్ట్ హెయిర్గా ఉంటాయి. ఈ మీనియేచరైజేషన్ అనేది ఆండ్రోజెన్స్లో ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఏదైతే పెథాలజీ ఉంటుందో దానిలో ఏమవుతుందంటే ఇది టర్మినల్ హెయిర్ అనేవి విల్లస్ హెయిర్లో కన్వర్ట్ అయిపోతాయి. అయితే ఒక టైం వరకు కొన్ని అట్లీస్ట్ 2 to 3 2 ఇయర్స్ 1 ఇయర్ వరకు మనం దాన్ని ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తే ఆ హెయిర్ అనేది అక్కడ వచ్చేస్తుంది. కానీ క్రానిక్గా అయిపోయి అక్కడ ఆ హెయిర్ ఫాలికల్ లాస్ట్ కానీ, అక్కడ ఫైబ్రోసిస్ కానీ ఎరిగినట్టయితే ఆ ప్లేస్లో మళ్ళీ హెయిర్ నార్మల్గా ఇంతకుముందు ఉన్నట్టు రావడం కష్టమవుతుందండి. ఇప్పుడు మామూలుగా బాయిల్డ్ హెడ్ వస్తూ ఉంటుంది, అది జెనెటికల్ డిసార్డర్ లాగానే మనము పరిగణించవచ్చా? జెనెటిక్
ఆండ్రోజెనెటిక్ అలపీషియా, బాల్డ్నెస్ అనేది ఆండ్రోజెనెటిక్ అలపీషియా అంటారు. అది మేల్ ప్యాటర్న్ కావచ్చు, ఫీమేల్ ప్యాటర్న్ కావచ్చు. దానికి జెనెటిక్ కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ జెనెటిక్. అంటే పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరైనా వన్ పేరెంట్లో కానీ ఇట్లా అలపీషియా ఉంటే పిల్లల్లో కూడా ఆండ్రోజెనెటిక్ అలపీషియా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దాంతోపాటు వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, డైటరీ కాజెస్ కానీ, స్మోకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అట్లా కానీ, ఇంకా డైట్ వేరే రీజన్స్, థైరాయిడ్తో కూడా ఉండొచ్చు. మీరు అన్నట్టు జెనెటిక్ కాజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంటుందండి. పర్మనెంట్ సొల్యూషన్ హెయిర్ ఫాల్కి? యా, పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్లో ఆండ్రోజెనెటిక్ అలపీషియా ఉంది, సో చిల్డ్రన్కి ఆండ్రోజెనెటిక్ అలపీషియా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి, అది జెనెటిక్. కాకపోతే జస్ట్ వన్ ఫ్యాక్టర్తో అట్లా ఆండ్రోజెనెటిక్ అలపీషియా వచ్చేస్తుందని చెప్పడానికి లేదు, వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనకు వీలైనంత వరకు ఆ ఫ్యాక్టర్స్ని మనము చూసుకోవాలి. జెనెటిక్ అయితే జెనెటిక్ రీమోడలింగ్ అండ్ ఆల్ ఇట్ ఇస్ డిఫికల్ట్. సో ఎలాగైతే ఒబిసిటీతో కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వచ్చు, థైరాయిడ్ రాకుండా. ఈ హెయిర్ ఫాల్తో మళ్ళీ ఒబిసిటీ వచ్చే హైపోథైరాయిడిజం కానీ, డయాబెటీస్, వేరే హెల్త్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవన్నీ లేకుండా, స్మోకింగ్, యూ షుడ్ స్టాప్ స్మోకింగ్, హెయిర్ డైరెక్ట్ కాజ్ ఉంటుంది స్మోకింగ్తో హెయిర్ ఫాల్ అనేది, అవి చూసుకుంటూ ఉంటే మామూలుగా ఆండ్రోజెనెటిక్ అలపీషియా ఎవరికైతే 30s స్టార్ట్ అవుతుంది, కొంచెం వాళ్ళు ఇవి వేరే జాగ్రత్తలు తీసుకుంటే ది కెన్ డిలే దట్ ఆన్సెట్ ఆఫ్ ఆండ్రోజెనెటిక్ అలపీషియా ఆఫ్టర్ 40s అండ్ ఆల్. మనం ఇప్పుడు మామూలుగా హెయిర్ ఫాల్కి మెడిసిన్ వాడుతూ ఉంటాము, దానివల్ల మెడిసిన్ జెల్స్ ఇవన్నీ వాడడం వల్ల హెయిర్ ఫాల్ని మనం తగ్గించుకోవచ్చు? అవునండి. అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో, అలోపేషియా రేట్ అయినా ఏదైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది, దానికి స్పెసిఫిక్గా మందు వాడుతుంటే మనము దాన్ని హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు, హెయిర్ గ్రోత్ కూడా సాధ్యం చేసేసుకోవచ్చు. చాలామంది డాండ్రఫ్తో బాధపడుతుంటారు, వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళకి హెయిర్ పెరుగుతుందా లేదా? డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని జనరల్గా మేము విన్నాం, బట్ మీరు యాజ్ ఎ డాక్టర్గా దానికి ఇచ్చే సజెషన్స్? డాండ్రఫ్కి హెయిర్ ఫాల్ అనేది డైరెక్ట్ ఏం రిలేషన్ ఉండదండి అట్లా. కానీ సెబరిక్ డెర్మటైటిస్ ఉన్న వాళ్ళకి పెరిఫాలికులర్ ఫైబ్రోసిస్ లాంటిది అట్లా ఉండడం వలన వాళ్ళకి కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. దానికి మనము యాంటీ హెయిర్ ఫాల్ మెడిసిన్స్ ఏదైతే పెడతామో, మినాక్సిల్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడు యాంటీఫంగల్ షాంపూ కూడా ఇస్తామండి. ఆ యాంటీఫంగల్ షాంపూతో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వెళ్ళి ఆ పెరిఫాలికులర్ రీజియన్లో అయితే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అది తగ్గించి వాళ్ళకు హెయిర్ గ్రోత్ పాజిబుల్ అవుతుందండి. కానీ డైరెక్ట్గా డాండ్రఫ్తో హెయిర్ ఫాల్ అంటూ ఉండదు. ఓకే. అలాగే పెయిన్ కొరకుడు అంటాము, ఆ పెయిన్ కొరకుడు జరిగిన దగ్గర హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ అవుతుంది. అంటే నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది, ఏం కాదులే అంటే కనిపించదు కాబట్టి ఏమైందో అని వదిలేస్తారు, అది మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతూ మనకు బాల్డ్ హెడ్ లాగా అయిపోతుంది. అక్కడ మళ్ళీ మనకు రీగ్రోత్ అనేది రావాలి అంటే ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలా? పెయిన్ కొరకుడు అంటే దీన్ని అలోపతిలో, డెర్మటాలజీలో అలోపీషియా ఏరియట అంటారమ్మా. చిన్న పిల్లల్లో లైక్ బిలో 12 ఇయర్స్ కానీ, బిలో 18 ఇయర్స్లో చాలామందికి చిన్న ప్యాచ్ లాగా ఒక కాయిన్ షేప్లో కానీ కొంచెం పెద్దదిగా అక్కడ ఆ ప్లేస్ వరకు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ పోయి అక్కడ మొత్తం సాఫ్ట్గా అయిపోవడం జరుగుతుంది. ఇట్లా చాలామందికి చిన్నపిల్లల్లో ఇది స్టార్ట్ అవుతే వితిన్ 1 ఇయర్లో రిజల్యూషన్ అనేది, మళ్ళీ హెయిర్ రావడం అనేది జరుగుతుంది. కానీ అది క్రానిక్గా చాలా ఉండి ఇంకా దాంతోపాటు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, కొంచెం ఇది స్ప్రెడ్ అయ్యి అలోపీషియా టోటాలిస్ కానీ అట్లా యూనివర్సల్ అయ్యానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయండి. కొన్ని చాలా మటుకు అయితే మెడిసిన్స్, దీనికి కావాల్సిన మెడిసిన్స్ ఉంటాయి, టాపికల్ స్టెరాయిడ్స్ కానీ, మినాక్సిల్ కానీ, వేరే మెడికేషన్స్ పెట్టడంతో అక్కడ హెయిర్ గ్రోత్ అనేది చాలా స్టడీస్లో యూఆర్ హ్యావింగ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అలోపీషియా ఏరియాట. పిఆర్పి అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అండి. ఇది ఒక మంచి ట్రీట్మెంట్, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం, ఒక 10 ఇయర్స్ నుంచి వి స్టార్టెడ్ డూయింగ్ దిస్ పిఆర్పి. దీనిలో ఏంటంటే బ్లడ్, మన రక్త కణాలు ఏదైతే ఉంటాయో దాన్ని సెంట్రిఫ్యూజ్, దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ ప్రాసెస్ చేసి ఒక రకమైన ఆర్పిఎంతో, ఒక రకమైన మెషినరీతో దాన్ని ప్రాసెస్ చేస్తారు. అయితే మన రక్తంలో చాలా కణాల్లో ప్లేట్లెట్స్ ఏదైతే ఉంటాయో, యూజువలీ మనం డెంగ్యూలో అని వింటుంటాం, ఆ ప్లేట్లెట్స్ లైస్ అయిన తర్వాత దానిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి. ఫైబ్రోగ్లాత్ గ్రోత్ ఫ్యాక్టర్స్, వాస్కులర్ ఇంజరీ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ థ్రాంబోక్సిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి గ్రోత్కి హెల్ప్ చేస్తాయి, అవి హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తాయండి. సో ఈ సైన్స్, ఈ సైంటిఫిక్ బేసిస్ పైన ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిందండి. దానిలో ఏం చేస్తారంటే పేషెంట్
పేషెంట్స్ బ్లడ్, ఏ పేషెంట్కి అయితే మనం పిఆర్పి చేస్తామో ఆ పేషెంట్ బ్లడ్ డ్రా చేసి దాని నుంచి పిఆర్పి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. అదొక ప్రొసీజర్ ఉంటుంది, ఇట్ టేక్ సమ్ టైమ్, 20-30 మినిట్స్ పట్టచ్చు ఆ ల్యాబ్ దాన్ని బట్టి. అది ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఆ పిఆర్పి అయితే లభిస్తుందో ఆ పిఆర్పిని స్కాల్ప్లో మీసోథెరపీతో కానీ ఇంజెక్షన్తో కానీ డర్మాపెన్తో కానీ అది ఇంజెక్షన్ ఇవ్వడం వలన వస్తుంది. దీంతో చాలా లాభాలు ఉంటాయండి. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా అలోపేషియా ఏరియాటాలో కూడా పిఆర్పితో మంచి హెయిర్ గ్రోత్ని చూస్తున్నామండి మేము ట్రీట్మెంట్స్తో. ఈ పిఆర్పి హెయిర్లోనే కాకుండా చాలామంది ఫేస్ పైన కూడా ఇస్తూ ఉంటారండి. దీంతో కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది ఒక యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. ఏదైతే మనకు ఏజింగ్ సైన్స్ రింకిల్స్ కనిపిస్తాయి అట్లా ఫేస్ పైన నొప్పి కాకుండా కొన్ని పదార్థాలు అప్లై చేసిన తర్వాత ఫేస్ పైన కూడా పిఆర్పి అనే ట్రీట్మెంట్ చేయడం వలన ఫేస్ లిఫ్ట్ అండ్ స్కిన్ టైటనింగ్, ఫేస్ లిఫ్టింగ్ చేయొచ్చండి. చుండ్రుకి పరిష్కారం ఏంటి, పర్మనెంట్ సొల్యూషన్? చుండ్రు అనేది ఒక ఏజ్లో అంటే అడాలసెన్స్ ఏజ్ గ్రూప్లో కానీ కొంచెం మేల్స్లో బికాస్ వాళ్ళకు స్కాల్ప్లో ఆయిల్ ఎక్కువ ఉండడం వలన అట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి చుండ్రు అనేది వస్తూ ఉంటుంది. యాజ్ అట్ స్కాల్ప్లో కూడా కొంచెం కిరాటినైజేషన్, వాళ్ళకు సెబోరియా అనేది ఎక్కువ ఉంటుంది, సెబోరిక్ డెర్మటైటిస్తో కూడా చుండ్రు వచ్చేస్తుంది. అప్పుడు మనం దానికి కావాల్సినవి యాంటీఫంగల్, కీటోకనజోల్, ఇంకా వేరే యాంటీఫంగల్స్ కూడా ఉన్న సైక్లోపారాక్సిమన్, ఓలమిన్ కానీ ఆ యాంటీఫంగల్ ఉన్న షాంపూస్ని యూజ్ చేయడం వల్ల ఈ చుండ్రుని అరికట్టవచ్చు. దాంతోపాటు సివియర్గా సెబోరిక్ డెర్మటైటిస్ ఉంటే టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ ఉంటాయి, కొన్ని మొమెటజోన్ లోషన్ కానీ ఫ్లూటికజోన్ లోషన్ కానీ అది అప్లై చేయడం వలన కూడా ఈ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించి చుండ్రుని తగ్గించి వాళ్ళకున్న కష్టం తగ్గించేసారు డాక్టర్ గారు. అలాగే పిఆర్పి చేయించుకుంటే జుట్టు రాలటం అనేది మనకి పర్మనెంట్గా ఉండిపోతుంది? పర్మనెంట్ అంటే పర్మనెంట్ అంటూ కాదండి, ఇట్స్ లైక్ పిఆర్పిలో ఉన్న ప్లేట్లెట్స్తో వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్తో అది కూడా ఒక మెడిసిన్ లాంటిదేనమా. అదైతే మనం ఎప్పుడైతే దానికి ఇంజెక్షన్ ఇస్తామో వీఆర్ హెల్పింగ్ ద హెయిర్ గ్రోత్. అప్పుడు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ ఇంజెక్షన్ రూపంలో మనం స్కాల్ప్లో ఇవ్వడం వలన గ్రోత్ వస్తుంది. కానీ వేరే ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటాయో దట్ ఆర్ దాన్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. అట్లా ఆ టాపికల్ మెడికేషన్ ఏదైతే మనం ప్రిస్క్రైబ్ చేస్తామో మీనాక్సిల్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఈ పిఆర్పి చేయించడం వలన మనము ఆ హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు, హెయిర్ గ్రోత్ని ఇంకా పెంచవచ్చు అండి. ఇంకా ఈ బాయిల్ హెడ్ అనేది పర్మనెంట్గా మనం ఎలాంటి సొల్యూషన్స్ చేయొచ్చు, అలాగే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆండ్రోజెనెటిక్ అలోపీషియా మనం చూస్తుంటాము మేల్స్లో, వాళ్ళకు ఆండ్రోజెనెటిక్ అలోపీషియా వస్తుంది, బాల్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అది గ్రేడ్ 1. అట్లా స్టేజ్ సివియరిటీ బట్టి పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి చాలా జుట్టు రాలిపోయి మొత్తం బాల్డ్నెస్ కనిపిస్తుంది. ఈ మెడికేషన్స్ ఏదైతే ఉంటాయో ట్యాబ్లెట్స్ కానీ మినాక్సిడిల్, మినాక్సిడిల్లో పర్సంటేజ్ ఉంటాయండి, మేము 2%, 5%, 10% అట్లా పెట్టి ఇంకా యాంటీ ఆండ్రోజెన్ ట్యాబ్లెట్స్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అది దాన్ని యూజ్ చేయడం వలన 3-6 మంత్స్లో మీ జుట్టు పెరగడం అనేది చూస్తాము. ఇంకా కొంతమందికి చాలా సివియర్ ఆండ్రోజెనిక్ అలోపీషియా ఉంది, తక్కువ ఏజ్లో వాళ్ళకు సివియరిటీ పెరిగినప్పుడు దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం అనేది మేలండి. ఎందుకంటే వాళ్ళకు ఏ ప్లేస్లో అయితే హెయిర్ రావడంకి ఛాన్స్ లేకున్న ప్లేసెస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ గారు, ఈ దురద అనేది ఎందుకు వస్తుంది స్కాల్ప్లో? స్కాల్ప్లో దురద మోస్ట్లీ ఆయిల్ సిక్రీషన్తో, ఇన్ఫ్లమేషన్, డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్, ఇంకా ఈ డాండ్రఫ్తో, సోరియాసిస్తో ఇట్లా దురద రావచ్చు అండి. చాలా రీజన్స్ ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లో కూడా కొంచెం దురద రావచ్చు పిల్లలకి, చిన్నపిల్లలకి అట్లా. దే ఆర్ ద కామన్ రీజన్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేసుకుంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత హెయిర్ ఒక దగ్గర నుండి తీసి పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ గ్రోత్ అనేది క్యాజువల్గా మనకి న్యాచురల్ గ్రోత్ లాగా వస్తుందా? వస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటే ఏంటంటే ఒక మనిషికి హెయిర్ ఫాల్, ఆండ్రోజెనిటిక్ అలోపీషియా సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఆ ప్లేస్లో హెయిర్ లేకపోయినప్పుడు, ఫ్రాంటల్ ఏరియాస్లో, పెరైటల్ ఏరియాస్లో హెయిర్ లేనప్పుడు అదే మనిషి యొక్క హెయిర్ ఆక్సిబిటల్ ఏరియా వెనక భాగంలో ఉన్న హెయిర్ని అది తీసి అదే గ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. దానిలో 2 టెక్నిక్స్ ఉంటాయండి, FUT, FUE, ఫాలికులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, ఫాలికులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్. దానిలో సర్జికల్గా చేసేది FUT అండి. దానిలో ఒక స్ట్రిప్ లాంటిది ఒక వెడల్ పైన స్కిన్లో ఆక్సిబిటల్ ఏరియాలో ఒక స్కిన్ని కట్ చేసి దాన్ని మొత్తం సెపరేట్గా ఫాలికల్గా సెపరేట్ చేసుకొని అది గ్రాఫ్ చేస్తారు. FUE అనేది కొంచెం సులువైనగా చేస్తారు, చాలామంది FUE చేస్తుంటారు. అదేమో ఒక్కొక్క హెయిర్ని తీసి గ్రాఫ్ లాగా తీసేసి పంచెస్తో
చాలా ఫైన్ పంచెస్ ఉంటాయండి, 0.9 mm పంచ్, 1.5 mm పంచెస్ తీసేసి ఎక్కడైతే హెయిర్ లేకుండా ఉంటుందో ఆ ప్లేసెస్లో గ్రాఫ్ చేస్తారండి. టూ ఏరియాస్ ఉంటాయి, ఒకటి రిసిపియంట్ ఏరియా, డోనర్ ఏరియా. డోనర్ ఏరియా అనేది వెనక భాగంలో ఆక్సిబుల్ ఏరియాలో ఉంటుంది. ఇంకా కొంతమందికి హెయిర్ స్కాల్ప్లో ఈవెన్ ఆక్సిబుల్ ఏరియాలో కూడా తక్కువ ఉంటే బాడీ హెయిర్, బాడీ పైన చెస్ట్ పైన మగవాళ్ళకి చెస్ట్ పైన ఉన్న హెయిర్తో ఆ హెయిర్ కూడా డోనర్ ఏరియా తీసుకుని స్కాల్ప్లో ఎక్కడైతే తక్కువ ఉంటాయో ఆ హెయిర్లో పెట్టడం జరుగుతుంది. అయితే మంచిది ఏంటంటే ఈ ఆక్సిబుల్ ఏరియా నుంచి తీసిన హెయిర్ మళ్ళీ పెరాటల్ ఏరియాలో వేసినప్పుడు ఈ వచ్చిన తీసుకున్న హెయిర్కి హెయిర్ ఫాల్ అంత ఈజీగా ఉండదండి. బికాస్ ఆక్సిబుల్ హెయిర్ అనేది ఆండ్రోజెనెటిక్ అలోపీషియాకి కొంచెం రెసిస్టెంట్గా ఉంటాయి, అవి తొందరగా ఫాల్ కావు. సో ఇటువంటి ఈ గ్రాఫ్ చేసిన జుట్టు మామూలుగా పెరుగుతుంది, మామూలుగా దే కెన్ గ్రో నార్మల్లీ. ఓకే అండి డాక్టర్ గారు, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ స్టేజ్లో ఎవరికి ఎలాంటి వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు, సజెస్ట్ చేయడం? అంటే సివియర్ ఆండ్రోజెనెటిక్ అలోపీషియా వాళ్ళకైతే ఇది ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారండి. ఈవెన్ సివియర్ లేకున్నా కూడా ఎవరికైతే మోడరేట్ ఎక్కువ హెయిర్ లాస్ లేకున్నా కూడా ఇట్లా పెరాటల్ ఏరియాస్లో ఇట్లా వి షేప్ కానీ ఎం షేప్ వచ్చిన ప్లేసెస్లో అక్కడ హెయిర్ గ్రోత్ లేకున్నప్పుడు వాళ్ళు ఆ ప్లేసెస్లో కూడా ఆండ్రోజెనిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారండి. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈవెన్ ప్యాచ్ ఒక కొంతమందికి బియర్డ్ ఏరియాలో ఆ ప్లేసెస్లో కూడా వాళ్ళకు ఏమైనా స్కారింగ్ అయిపోయి ఏదైనా చిన్న యాక్సిడెంట్తో హెయిర్ పోయిన ప్లేసెస్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి అక్కడ హెయిర్ తెప్పిస్తారు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వారు ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకు నార్మల్ ఎలా అయితే ఇంతకుముందు హెయిర్ ఉంటాయో అలానే మెయింటైన్ చేసుకోవచ్చు. ముందు జస్ట్ అక్యూట్ ఇప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు అయితే వెంటనే ఫ్రీక్వెంట్గా వాష్ చేయకపోవడం, ఇంకోటి ఎక్కువ దాన్ని పుల్ చేయకపోవడం, అట్లాంటిది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత లైక్ 4 to 6 weeks తర్వాత అవి నార్మల్గా హెయిర్ లాగానే గ్రో అవుతాయి కంటి, కానీ ఫస్ట్ మంత్లో కొంచెం కొన్ని జాగ్రత్తలు దానిలో ఇన్ఫెక్షన్ రాకుండా, ఎందుకంటే గ్రాఫ్ట్ చేశాం కాబట్టి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు షాంపూ అడిగే టైంలో దాన్ని షాంపూ చేసుకోవడం, శుభ్రంగా పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. సో అలాగే ఈ హెయిర్ స్ట్రైట్నింగ్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అవ్వడము, హెయిర్ ఇందాక డ్యామేజ్ అవ్వడము అలాంటివన్నీ జరుగుతుంటాయి, దానికి కూడా పర్టికులర్ సొల్యూషన్స్ ఏంటి? అదే హెయిర్ స్ట్రైట్నింగ్లో హై టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్లీ మోర్ దెన్ 100 degrees హై టెంపరేచర్స్తో స్ట్రైట్నింగ్ షాఫ్ట్ ఆఫ్ ద హెయిర్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న బాండ్స్ రీమోడల్ చేస్తారండి. ఒక బాండ్ విరిగిపోయి ఇంకో బాండ్స్ చేయడం వలన చాలా హెయిర్ షాఫ్ట్ బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలామందికి హెయిర్ ఫాల్ చూస్తుంటాం మనం. అప్పుడు హెయిర్ స్ట్రైటనింగ్, హెయిర్ డ్రైయింగ్ అనేది కొంచెం తగ్గించాలండి. దే షుడ్ గో ఫర్ టెంపరీ ప్రొసీజర్స్. పర్మనెంట్ హెయిర్ ప్రొసీజర్స్లో ఇంకా వాళ్ళు కెమికల్స్ స్ట్రాంగ్గా యూజ్ చేస్తారు కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి వాళ్ళకు సంబంధించిన సీరమ్స్, హెయిర్ న్యూట్రియంట్ లోషన్స్ ఏవైతే ఉంటాయో విచ్ విల్ మాయిశ్చరైజ్ ద హెయిర్, అది అప్లై చేయడం వల్ల కూడా కొంచెం హెయిర్ ఫాల్ తగ్గించచ్చు. మీరు చెప్పినట్లుగా పీసీఓడీ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం అనేది మోస్ట్ అంటే ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ ఉన్నాము, అలాంటి వారికి హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్గా ఉంటుందా? యా, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అండి. దీనిలో హార్మోన్స్ అనేవి ఏదైతే మన శరీరంలో మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్, ఆండ్రోజెన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి డైహైడ్రోఎపి ఆండ్రోస్టెరోన్, ఫ్రీ టెస్టోస్టెరోన్ ఈ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ టెస్టోస్టెరోన్ అనేది హెయిర్ ఫాల్కి కారణమండి. ఈ టెస్టోస్టెరోన్ ఇన్ఫ్లుయెన్స్లో ఎట్లయితే మనం చూస్తున్నామో మేల్స్లో ఆండ్రోజెనెటిక్ అలోపీషియా, దాన్ని మేల్ ప్యాటర్న్ బ్యాలెన్సే అంటారు. ఇట్లా మేల్ ప్యాటర్న్ ఆండ్రోజెనిక్ అలోపీషియా, అట్లనే అమ్మాయిల్లో కూడా బికాజ్ ఈ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల డిహెచ్ఈఎస్ కానీ ఇంకా ఫ్రీ టెస్టోస్టెరోన్ కానీ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం వలన హెయిర్ ఫాల్ ఉంటుంది. చాలామంది అమ్మాయిల్లో పాపేట వెడల్పుగా అయిపోవడము, ఫ్రంటల్ ఏరియా ముందు భాగంలో హెయిర్ తక్కువ అయిపోవడము చూస్తుంటాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ పీసీఓడి ఉండొచ్చు. ఈ పీసీఓడి కొంచెం ఒబిసిటీతో, దీంతో కూడా జెనెటిక్ రీజన్స్తో కూడా ఉంటుంది. దాంతోపాటు హైపోథైరాయిడ్, దిస్ ఇస్ ఆల్సో ఇది ఒక హార్మోన్ ఇష్యూ, థైరాయిడ్ కూడా ఒక హార్మోన్ సంబంధం, దీంతో హెయిర్ ఫాల్ ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఏ ఏజ్లో హెయిర్ అనేది మనకు, ఒకప్పుడు అంటే అసలు 100 ఇయర్స్ కాదు, 70-80 వచ్చినా కానీ స్టిల్ అప్పుడున్న బామ్మలను చూస్తూ ఉంటే ఇప్పటికీ బ్లాక్గానే ఉంటుంది. మనకేమో చూస్తున్నట్లయితే పిల్లలు, యంగేజ్ పిల్లల్లో చాలా వరకు మనం వైట్ హెయిర్ అనేది చూస్తూ ఉన్నాము. సో అలాంటి వారికి కరెక్ట్ సొల్యూషన్ అంటే ఆ హెయిర్ అనేది అలా హెయిర్ వైట్ స్టార్ట్ అవ్వగానే ట్రీట్మెంట్ తీసుకుంటే సొల్యూషన్స్ ఉంటాయా? అంటే మేము చెప్పినట్టమ్మా, హెయిర్ వైట్ అనేది 19 ఇయర్స్ కంటే లోపులు పిల్లల్లో ఎవరైనా హెయిర్ వైట్ చూస్తున్నామంటే అది ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అంటారండి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. దానికి మాత్రం మనం ఇన్వెస్టిగేషన్ చేసి దానికి రీజన్ ఏంటో కనుక్కొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దానిలో ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ హెయిర్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఉన్నాయి, కొన్ని పర్సంటేజ్ ఆఫ్ లైక్, బట్ 19 ఇయర్స్ ప్లస్లో 19 నుంచి 29 వరకు మనం కొంచెం ఫర్దర్ గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ని కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు. 30 ప్లస్లో మాత్రము అది న్యాచురల్ గ్రేయింగ్
ప్రాసెస్గానే షుమార్ చేయాలి. 30+లో మనం మెడిసిన్స్ ఇచ్చినా, హెయిర్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇచ్చినా, ఐరన్ డెఫిషియన్సీని కవర్ చేసినా, అది న్యాచురల్ గ్రేయింగ్ ప్రాసెస్. కొంచెం కొంతవరకు తగ్గించవచ్చు, కానీ దానికి అది ఒక న్యాచురల్ గ్రేయింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. కానీ 19 ఇయర్స్ కంటే పిల్లల కంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రం వీ కెన్ ప్రేస్ వాళ్ళకి ట్రీట్మెంట్ పెడితే మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే ఈ హెయిర్ ఫాల్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు? మీరు అడిగినట్టు థైరాయిడ్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో స్టార్ట్ చేస్తే, కొంతమందికి థైరాయిడ్ కంట్రోల్లో ఉండదు, వాళ్ళు తెలుసుకోరు థైరాయిడ్ ఉన్నట్టు, వాళ్ళకి తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వాళ్ళు హెయిర్ ఫాల్తోనే డాక్టర్ దగ్గరికి వస్తారు, సివియర్ హెయిర్ ఫాల్ ఉంది, ఇట్లా వెయిట్ గెయిన్ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, దాంతో థైరాయిడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ పట్టుబడుతుంది. అప్పుడు మనం థైరాయిడ్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 2-3 మంత్స్కి థైరాయిడ్ సెటిల్ అయిన తర్వాత అది నార్మల్ అయిపోతే హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇన్ 3-6 మంత్స్ యూ విల్ దే విల్ హ్యావ్ గ్రోత్ ఆఫ్ ద హెయిర్. ఓకే, ఇది వింటర్ సీజన్ కాబట్టి కాస్త హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ప్రేక్షకుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రేక్షకులకు తెలియజేయండి. వింటర్ సీజన్లో మనం తెలుసుకున్నట్టు హెయిర్ ఫాల్ ఉంటుంది కొంచెం, బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్తో హెయిర్ డ్రై అయిపోతాయి. మన డైటరీ హ్యాబిట్స్, ఇంకా డీహైడ్రేషన్, చాలామంది నీళ్ళు తక్కువగా తాగుతారు మీ వింటర్ సీజన్ కాబట్టి, వాళ్ళకు నీళ్ళు తాగాలి అండ్ ఆల్. డీహైడ్రేషన్తో కూడా ఒక స్ట్రెస్ బాడీకి, మన హెల్త్కి ఒక స్ట్రెస్ లాంటిదే ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ ఉంటుంది. సరి అయిన ఆహారం తీసుకోవడం వలన, దీంతో ఈ వేరే రీజన్స్తో కూడా మనకు హెయిర్ ఫాల్ ఉంటుంది వింటర్ సీజన్స్లో. సో ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగడము, అలాగే మనం నార్మల్గా ఎగ్ అవన్నీ మనం పెడుతూ ఉంటాము, దానివల్ల మనకి హెయిర్కి అనేది ప్రొటెక్షన్ అనేది వస్తుందా? చాలామంది ఇట్లా హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం, ఎగ్ అప్లై చేయడము, అవి కర్డ్స్ అప్లై చేయడం చేస్తుంటారు, కానీ దానికి సైంటిఫిక్ బేసిస్ అంటూ ఉండదండి. ఆ ప్రోటీన్ ఏదైతే అవసరం ఉందో యూ షుడ్ డైట్లో తీసుకోవాలి. ఆ ప్రోటీన్ మీ డైట్లో తీసుకుంటే అది హెయిర్కి హెల్ప్ అవుతుంది. కొంచెం వరకు కండిషనింగ్ అంటే సాఫ్ట్నింగ్, షైనింగ్ కొంచెం కనిపిస్తుంది, కానీ దట్స్ వెరీ టెంపరీ. లోపల నుంచి అది న్యూట్రియంట్ కాదండి, జస్ట్ షైన్ మళ్ళీ షాంపూ చేయడం వల్ల వెళ్ళిపోతుంది. టైం బీయింగ్ కొంచెం షైన్ కల్పిస్తుంది, దట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రోటీన్. దానిలో ఉండే ప్రోటీన్, ఏ ప్రోటీన్ అప్లై చేసినా షైన్ వస్తుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ అనేది డైట్ అనేది, ఇంకోటి మెడిసిన్స్ ఏదైతే అప్లై చేస్తామో దాంతో గ్రోత్ అనేది తెచ్చుకోవచ్చు. గ్రోత్ అనేది రావాలంటే మెడిసిన్స్ యూజ్ చేయాలి. మెడిసిన్ మరి ఎన్ని రోజులు వాడితే అది ఉంటుంది? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం చాలా మందికి న్యూట్రిషనల్ కాజెస్తో వచ్చిన హెయిర్ ఫాల్తో 3-4 మంత్స్ వరకు హెయిర్ న్యూట్రియంట్ సప్లిమెంట్స్ ఇస్తామండి మేము. యాజ్ సచ్ నేను పేషెంట్స్ ప్రిస్క్రైబ్ చేసేదంటే ఎవ్రీ ఇయర్, అమ్మాయిలకి స్పెషల్గా వాళ్ళకి న్యూట్రిషన్ ఎవ్రీ ఇయర్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ 3 మంత్స్ ఆఫ్ హెయిర్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వలన, ఎవ్రీ ఇయర్ 12 మంత్స్లో 3 మంత్స్ వాళ్ళు హెయిర్ సప్లిమెంట్స్ తీసుకుంటే వాళ్ళకి హామ్ ఉండదు, వాళ్ళకి ఏం ఓవర్ డోసేజ్ ఉండవు. దాంతో వాళ్ళు కొంచెం ఈ డైటరీ లాస్ ఆఫ్ హెయిర్ని అరికట్టుకోవచ్చు. అలా చేసుకోవడం మంచిది, అంత ఓవర్ డోసింగ్ కాదండి. 3-6 మంత్స్ ఆల్సో ఇస్ ఫైన్. అంటే ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ది, అంటే కరోనా కన్నా ఎక్కువ డేంజర్ మనకి హెయిర్ ఫాల్, అంటే ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. ఒక ఇంట్రెస్టింగ్ నేను ఫైండింగ్ చూసాను ఏంటంటే, అమ్మ ఈ మధ్యలో ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ అయింది మనకు, మార్చ్ ఏప్రిల్లో వీ హ్యాడ్ దిస్ పాండమిక్ ఆఫ్ కోవిడ్. అప్పుడు ఆ టైంలో చాలా మంది చాలా పెద్ద స్ట్రెస్కి గురైనాము, ఈవెన్ మీరు నేను కూడా ఒక పెద్ద స్ట్రెస్లో గురైనాము, ఏమవుతుందో ఉంటాము, సంథింగ్ లైక్ వీ కెన్ హ్యావ్. ఇది కూడా ఒక చాలా ఇమోషనల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ వీ ఆల్ అండర్వెంట్. ఇది ఎప్పుడైతే జరిగింది, ఏప్రిల్ మేలో చాలా సివియర్ ఉండి, ఆ తర్వాత కొంచెం అవేర్నెస్ పెరిగి మనం కేసెస్ చూడడం అయితే, ఆ సైకలాజీ నేను ఇప్పుడు చెప్పినట్టు దట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ కాజ్ ఆఫ్ టిలోజన్ ఎఫ్లూవియం. ఈ టైంలో ఇప్పుడు కరెక్ట్గా 4-5 మంత్స్ తర్వాత ఐఎమ్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్ ఆఫ్ హెయిర్ ఫాల్. నేను ఇప్పుడు వెనక దాన్ని కొంచెం బ్యాక్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళి చూస్తే, ఈ కోవిడ్ రావడం అనేది అందరికీ ఎన్మాస్గా ఒక పెద్ద స్ట్రెస్ కాజ్ చేస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ కోవిడ్, హెయిర్ ఫాల్ అయితే వీ కెన్ ట్రీట్ హెయిర్ ఫాల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము అడిగిన అనేక సందేహాలకి చాలా చక్కని సమాధానాలు చెప్పారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇవాళ డాక్టర్స్ టాక్ కార్యక్రమం. తిరిగి రేపటి డాక్టర్స్ టాక్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్, సివిఆర్ హెల్త్ ఫర్ యూ.